తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు కోవిడ్-19 వైరస్ వ్యాప్తి నిరోధాన్ని అరికట్టడానికి అమలు చేస్తున్న లాక్డౌన్ పోలీస్ శాఖ అంకిత భావంతో విధులు నిర్వహిస్తుందని రామచంద్రపురం డిఎస్పీ రాజగోపాల్రెడ్డి పేర్కొన్నారు. బిక్కవోలు పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన కార్యక్రమంలో అనపర్తి సర్కిల్ పరిధిలో బిక్కవోలు, అనపర్తి, రాయవరం పోలీస్ స్టేషన్, హోంగార్డులకు, పారిశుద్ధ్య సిబ్బందికి రాయవరం ఏరియా రైస్ మిల్లర్స్ సౌజన్యంతో సమకూర్చిన నిత్యావసర వస్తువులైన 25 కేజీల బియ్యం, కూరగాయలు, కోడిగుడ్లు, శానిటైజర్లను డిఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి నెరికెట్టేందుకు పోలీసులంతా తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజారోగ్యమే పరమావధిగా అహర్నిశలు శ్రమిస్తున్నారని కొనియాడారు. విపత్తు బారి నుండి బయటపడే వరకు ఇదే స్ఫూర్తిని పోలీసులంతా కొనసాగించాలని రాజగోపాలరెడ్డి పేర్కొన్నారు. అలాగే లాక్డౌన్ నిబంధనలను ప్రజలంతా విధిగా పాటిస్తూ పోలీసులకు సహకరించాలని, అప్పుడే కరోనా భూతాన్ని తరిమి కొట్టగలమన్నారు. ఈ సందర్భంగా ఆయన ధాతృత్వాన్ని చూపిన రైస్ మిల్లర్స్కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి, అనపర్తి సిఐ ఎన్వి భాస్కర్ రావు, బిక్కవోలు ఎస్ఐ వాసు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బిక్కవోలులో మా అంటే ఈ అనపర్తి సర్కిల్ పరిధిలో ఉన్న పనిచేసిన హోంగార్డ్స్, తర్వాత స్టేషన్ స్వీపర్స్కు ఈ స్థానికంగా ఈ రాయవరం బెల్ట్, ఈ రాయవరం అంటే రాయవరము, బిక్కవోలు, అనపర్తి, ఈ రాయవరం బెల్ట్లో ఉన్న ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వాళ్ళు అంత పెద్దలంతా కూడా మాకు మా హోంగార్డ్ వాళ్ళకే వాలంటరీగా రావడం జరిగింది. ఒకరికొకరికి ఒక్కొక్క హోంగార్డ్కు 25 కేజీల మంచి క్వాలిటీ సోనా మసూరి బియ్యం బస్తా ఒకటి, తర్వాత ఒక ఎగ్ ట్రే ఒకటి, 24 ఎగ్స్ ఉన్న ఎగ్ ట్రే ఒకటి, తర్వాత ఒక 5 కిలోస్ వరకు వెజిటబుల్స్ ఇవ్వటం జరిగింది. శానిటైజర్స్ అండ్ ఆల్సో శానిటైజర్స్ కూడా ఒకరొకరికి ఒక బాటిల్ శానిటైజర్ కూడా ఇవ్వటం జరిగింది. వాళ్ళకు మా పోలీస్ శాఖ తరఫున ఈ రాయవరం ఏరియా రైస్ మిల్లర్స్ దాతలకంతా కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వాళ్ళు ఇదే కాదు, ఇంతకుముందు కూడా మాకు చాలా విషయాలలో అట్లా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు. పట్టణంలో కూడా డైలీ వాళ్ళు 1000 మందికి రైస్ సప్లై చేస్తూ ఉన్నారు. హోమ్లెస్ పూర్ కూడా రైస్, తర్వాత వండిన అంటే మీల్స్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఇదే కాక వాళ్ళు చెప్తా ఉన్నారు, మనకు కలెక్టర్ వాటి కలెక్టర్ గారికి ఒక 20 లాక్స్, తర్వాత మన లోకల్ ఎమ్మెల్యే గారికి ఒక 5 లాక్స్, ఈ విధంగా ఇండివిజువల్గా కూడా వాళ్ళు మనకు ఈ సీఎం సహాయానికి కూడా వాళ్ళు డబ్బు ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఏమైనా కానీ వాళ్ళ దాతృత్వానికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు హోంగార్డ్స్కు వాళ్ళు ఇచ్చిన ఈ రైస్ కానీ వీటికి కూడా మరొకసారి మా శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, ఇక్కడ ఉన్నారా? ఓకే సార్, రైట్, ఓకే సార్.